రఘురామకృష్ణరాజు ఫోన్ ఏదో ట్యాప్ చేశారని చెప్పి ఆయన మాట్లాడారు. ఈ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చెప్పాలి రఘురామకృష్ణరాజు గారు. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే మీకు సంస్కారం లేకపోయినా మాకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి సంస్కారం ఉంది కాబట్టి మా పార్టీలో ఉండటానికి అర్హుడు కాదు. మా పార్టీ ద్వారా సంక్రమించినటువంటి ఎంపీ పదవికి అతని మీద అనర్హత వేటు వేయమని మేము అడిగాం. అతను మా పార్టీలో అతను ఉన్నాడు అనుకుంటున్నాడేమో కానీ మేమైతే అతని మీద అనర్హత వేటు వేయమని చెప్పి అడగటం జరిగింది. ఎందుకంటే ఒక రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక విలువలతో ఉండాలి, ఏదైనా ఒక పార్టీలో ఉండాలి అని అనుకుంటే ఆ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండాలి తప్ప నేను ఏడా ఉంటా ఎక్కడుండి ఆడకెళ్ళి చెప్పి తేడా రాజకీయాలు చేస్తా, చంద్రబాబు నాయుడు గారు రాసిచ్చిన స్క్రిప్ట్ నేను చదువుతా, లేదంటే ముందు నేను చదివినాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కి అది ఇచ్చి మళ్ళీ చదివిస్తానంటే ఇంతకంటే విడ్డూరం ఏముందా? ఇదే రఘురామకృష్ణరాజు గారు మూడు రాజధానుల అంశానికి సంబంధించి డిసెంబర్ నెలలో ఎందుకు మాట్లాడలా, జనవరి నెలలో ఎందుకు మాట్లాడలా, ఫిబ్రవరి నెలలో ఎందుకు మాట్లాడలా? డిసెంబర్ లోనే కదా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించింది, జనవరిలో ఎందుకు మాట్లాడలా, ఫిబ్రవరిలో ఎందుకు మాట్లాడలా, మార్చిలో ఎందుకు మాట్లాడలా, ఏప్రిల్లో ఎందుకు మాట్లాడలా, మే జూన్ నెల నుంచే నీకు ఎందుకు ఈ అంశానికి తెర మీదకి వచ్చింది అంటే మేము అనర్థం ఏటు ఏమేమని అన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం మీద బురద జల్లటానికి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఏదో ఒక అంశాన్ని తీసుకుని వచ్చి మాట్లాడతాం. నీ ఫోన్ ట్యాపింగ్లు చేస్తే ఏమొచ్చింది రఘురామకృష్ణరాజు? నీ రాష్ట్రాలలో బయటకు వస్తాయో, లేదంటే నువ్వు ఎవరితో అన్నా ఎవరితో ఎవడెవరితో ఏమేమి మాట్లాడతావు అవి బయటకు వస్తాయి తప్ప ఏముంటే నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏమవసరం? నువ్వు ఏమైనా పెద్ద దేశాధ్యక్షులాగా ఫీల్ అవుతున్నావు ఏంటి? నీ చేస్తే ఏమొచ్చి చెప్పు. ఏమి నువ్వు నార్మల్ ఒక ఎంపీవి, 543 మంది ఎంపీలు ఉంటాయి దేశం మొత్తంలో, వాళ్ళలో ఒక ఎంపీవి. మా ద్వారా మేము ముష్టేస్తే నీకు ఆ ఎంపీ పదవి వచ్చింది, దానికి రాజీనామా చేసి మగతనంగా రమ్మంటే ఆ సవాలు స్వీకరించే దమ్ము లేదు నీకు. ఊరికి ఎందుకు చేతగా నాడెళ్ళి ఢిల్లీలో కూర్చొని నర్సాపురం రా, నర్సాపురం వచ్చి ప్రెస్ మీట్ పెట్టు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.